ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంటే మీ అభిమాని అంటే మీ సూపర్ స్టార్ కృష్ణ గారు, మీరు అమితంగా అభిమానించే మీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు నటించిన ఇటీవల భరత్ అను నేను సినిమా చూశారు మీరు? నేను చూడండి, మొదటి రోజు మొట్టమొదటి చూస్తాను. మొదటి రోజు చూసారా? అందుకే నా ఇలా 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 మీరు అలా మీరు ఇలా మాయమైపోతుంది అన్నప్పుడల్లా కూడా ఆ సినిమాలో మహేష్ బాబు గుర్తుకు వస్తున్నాడు నాకు. భరత్ నేను రిలీజ్ అయింది బహుశా 2-3 నెలలు అయి ఉంటుంది, అదే 100 రోజులు కూడా అయి ఉండదు. నేను మొదలెట్టి 1 సంవత్సరం దాటింది, 14 నెలలు అయింది. 14 నెలల క్రితం నేను చిట్టి వేస్తా, అది నా మ్యాన్ రోజు. ఇన్స్పిరేషన్ మంచిదే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి పుడతాయండి మాయాబజార్ లో ఆయన అంటాడే, మనం పుట్టించింది మాట్లాడటం పడతాయని గడదూసిరి అంటాడు. అలానే ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంతే. ఇప్పుడు నీ ఎంకమ్మ అని బ్రహ్మానందం గారు ఏదో సినిమాలు అంటాడు, ఆయన ఎంతో ఫేమస్, అది చిత్రమల్లారి చిత్రంలో, అది ఎక్కడ చూశారంట ఆయన ఎవడ అంటే నీ ఎంకమ్మ అని అంటూ విన్నారంట ఆయన. అది వాడారు ఆ రైటర్ వాళ్ళు వాడితే అది అద్భుతం క్లిక్ అయింది. అంటే ఎక్కడి నుంచో సమాజం నుంచి వస్తాయి అన్ని. ఓకే, చిట్కేట్ విషయం మనం చిట్కేట్ అనేది మా అంటే ఒకటి ఉంటుందిలేండి కృష్ణాజిల్లాలో. నన్ను కొంతమంది ర్యాష్గా మాట్లాడతాడు చేస్తాడు అనుకోవచ్చు కొంతమంది, అంటే నిజానికి విధానానికి నేను శంకరాభరణం శంకరశాస్త్రిలా మాట్లాడితే కుదరదండి. మళ్ళీ అది కూడా చెప్తాను, ప్రజలు నన్ను నమ్మాలి. మాస్ ఎవరు నమ్మాలి? నన్ను నమ్మాల్సిన సూట్లు బూట్లు వేసిన వాళ్ళు కాదు, ప్రజలు నమ్మాలి, సామాన్యుడు నమ్మాలి, సామాన్యుడు నమ్మాలి. అవసరమైతే చొక్కాలు ఇవ్వడం పంచితో వచ్చేవాడు కూడా నమ్మాలి. వాళ్ళకి ఆ భాష అర్థమవుతుంది తప్ప ఈ భాష అర్థం కాదు. రెండోది ఏంటంటే చిటికల భాషలు సామాన్యుడు మాట్లాడే భాషలే అర్థమవుతాయి. సామాన్యుడు మాట్లాడే భాష నాదేదే. కొంచెం కృష్ణా జిల్లాలో కొంచెం మావాడ కొద్దిగా ఆ స్పీడ్ ఉంటుంది, కొంచెం అలా మాట్లాడతాం కానీ బేసికల్గా అంతే కదా. ఒక వ్యక్తులు ఎదుటివాళ్ళు కించపరచడం కాదండి, మా ఆత్మవిశ్వాసాన్ని కొంచెం బలంగా చెప్తూ ఉంటాం మేము. అది మమ్మల్ని అంటే వేరే జిల్లాలో కొంచెం చేస్తూ ఉంటాం, కృష్ణా జిల్లాలో గట్టిగా బలంగా చెప్తుంటాం, గట్టిగా బలంగా చెప్తూ ఉంటాం. ఏదైనా రెండరా చూసుకుందాం కాసుకుందాం ఇలాంటివన్నీ అలా జరుగుతుంటాయి. డాక్టర్ లేదన్నా కూడా మీరు సై అంటే సై అనేది బేసికల్గా ధోరణి నాకని కాదండి, మా జిల్లాలో కూడా కొద్దిగా ఎక్కువ అది. అంటే అది మంచో చూడో నాకు తెలియదు, చెడు అయితే కావచ్చు అది వేరే విషయం కానీ, బట్ నా అలా అంటాను కారణం అది. ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు కదా మధ్య మధ్య నుండి ఏదో అంటారు కదా, అంటే ఏదో కొంచెం చిన్న ఆలు తిట్టినట్టు అటు బొంద పెడతా ఏదో సంథింగ్ ఏ టైప్ అంటారు కదా, అది స్టైల్ అది అలాంటివనేది. గత వారం రోజుల నుంచి విజయవాడలో ఒక అంశాన్ని వింటున్నాము, గట్టిగా వింటున్నాము అనమాట. త్వరలో వీరమాచినేని గారు 100,000 మందితో కలిసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబోతున్నారు, తన డైట్ గురించి వివరించబోతున్నారు అనేది వినపడుతున్నాము. అదెంత లేదండి, అలా వేరే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కానీ నేను అలాంటి ఎంకరేజ్ చేయనండి. అంతమందితో చేస్తే చాలా ఇబ్బంది పడతారు పబ్లిక్. నేను గ్యాదర్ చేసే పని ఏంటండి, నాది అంతా స్వచ్ఛంగా వచ్చే ప్రజలు. అంతమందితో ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? 100,000 మందికి ఆర్గనైజ్ చేయాలంటే మీటింగ్స్ అన్నీ అని వాళ్ళ టెక్నాలజీ పెరిగిన యుగంలో అలాంటి పనులు చేయాలనుకున్న కూడా తప్పండి, తప్పు. అలా నేను నాలుగు తప్పులు పొరపాటు కూడా చేయను, చేయలేను. చాలా మందికి అసలు భారీగా చేసి అవసరమైతే అంటే వాళ్ళు సొంత పెట్టుకుని మా ట్రస్టుల తరఫున అలా చేస్తాము ఆ చరిత్రలో నిలిచిపోయేలాగా అది అంటే ముందుకు వచ్చి నేను అంటే ఎగ్జైట్ అవ్వనండి. అసలు ఎంకరేజ్ కూడా చేయాలండి. అంటే విజయవాడలో అలాంటి కార్యక్రమం ఏమైనా చేయబోతున్నారా? లేదండి, విజయవాడకి ఫస్ట్ బాగా చెప్పుకెళ్ళిపోయారండి కృష్ణ. విజయవాడలో గుంటూరు జిల్లాలో బాగా చెప్పుకెళ్ళాను, కృష్ణా జిల్లాలో ఇక్కడంతా. ఇప్పుడు మిగతా జిల్లాలు చెప్పాల్సిన ఉన్నాయి కదా, ఇక్కడ అసలు ఇవ్వలేకపోతుంది. ఈ మధ్యకాలం నెలల నెలలు అయిపోతుంది డేట్లు ఇచ్చి. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు విజయవాడ గుంటూరు చేయాలి, తొందరలో చూసి చేస్తారు కానీ భారీ మాత్రం చేయనండి. నేను రాజకీయాలుగా ఉన్నా ఉన్న దీంట్లో ఉన్నా నేను ఎవరికన్నా చూపించాలి.